కొబ్బరి పులిహోరకి కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్ ఒక కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము అరకప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, చింతపండు రసం 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 టేబుల్ స్పూన్, నూనె సరిపడా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 5, ఎండుమిర్చి 5. నువ్వుల కొబ్బరి పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె పోసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, బెల్లం, నువ్వులు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకుని చింతపండు రసం కూడా వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బ్రౌన్ రైస్ కూడా వేసుకుని బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, నువ్వుల కొబ్బరి పులిహోర రెడీ. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.